హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లత. వెల్కమ్ టు హనీ కిచెన్. ఈరోజు మన వీడియోలో డిఫరెంట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది డిన్నర్కి కానీ ఈవినింగ్ స్నాక్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఇది అమ్మ చేసిన రెసిపీ. ఇది నాకు తెలిసి మీకు తెలిసి ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని దంచిగోలిచ్చిన మక్కలు అంటాము. అమ్మ చాలా బాగా చేస్తుంది, నాకైతే అక్కడ ఉన్నప్పుడు చాలా ఇష్టంగా ఉండేది. ఇది మన స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు. స్వీట్ కార్న్తో చేసినట్టయితే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అది ఎలా చేస్తారో చూద్దామా మరి. ఈ క్రష్డ్ కార్న్ ఫ్రై చేయడానికి మనం ఇక్కడ 2 కప్స్ కార్న్ తీసుకుంటున్నాము. ఇది మక్కలు, లేత మక్కలు అయితే చాలా బాగుంటాయి. ఇందుకోసము రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, గార్లిక్, సిలాంట్రో, కరివేపాకు తీసుకున్నాను. ఇక్కడ ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనం ఏమైతే కార్న్ తీసుకున్నామో ఈ మక్కలు వీటిని మిక్సీ చేసుకోవాలి. జస్ట్ ఒక్కసారే మిక్సీ తిప్పాలి, ఎక్కువ చేయకూడదు. హాఫ్ క్రష్ కావాలంటే, ఇంతకుముందు అయితే రోల్లో వేసి దంచేవాళ్ళంట. ఇప్పుడు మనము దీనికోసము 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు దాంట్లో మనము 1/2 టీ స్పూను ఆవాలు యాడ్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేద్దాము. రెడ్ చిల్లీస్ 5 లేదా 6 వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ 1 నిమిషం పాటు వేగనిద్దాము. ఇలా వేగాక మనము గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. గార్లిక్ను క్రష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న గార్లిక్ను దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఇప్పుడు మనము ఒకసారి కలుపుకొని దాంట్లో 1/4 టీ స్పూను లేదా 1/2 టీ స్పూను పసుపును యాడ్ చేసుకుందాము. ఇది చేశారనుకోండి మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఇప్పుడు మనము దీంట్లో క్రష్ చేసి పెట్టుకున్న మక్కలను వేసేసుకుందాము. చూడండి, ఇలా జస్ట్ 1/2 క్రష్ మాత్రమే కావాలి, బాగా సాఫ్ట్గా కాకూడదు. ఇది ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి. 5 లేదా 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనము ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి 2 మినిట్స్ పాటు, అలానే ఫ్రై కానివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము 2 టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది కారంగా స్వీట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన కార్న్ ఫ్రై రెడీ అయిపోయింది, ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. అమ్మ చేసిన ఈ వంట నాకు చాలా చాలా ఇష్టము, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని నా న్యూ వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను కొత్త వీడియో పెట్టగానే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Bye-bye.